ఓం శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సంపూర్ణ భగవద్గీత అనే కార్యక్రమాన్ని మీకు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంపూర్ణ భగవద్గీతను చాలామంది గాయకులు గాయనీమణులు గతంలో పాడారు. ఈ సంపూర్ణ భగవద్గీత నేను చేసే ప్రక్రియ ఏమిటంటే తాళబద్ధంగా చేశాను. ఇదివరకు చేసిన వారందరూ దాదాపుగా శ్లోక రూపంలో పాడారు. నేను తాళబద్ధంగా చేసి స్వరపరిచి పాడాను, సంగీత దర్శకత్వం వహించాను. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ మహాయజ్ఞానికి నేను ఒక సమిధను మాత్రమే. ఈ కార్యక్రమానికి పూనుకోవడానికి పూర్తి కావడానికి చాలా సహాయం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి నా సోదర సమానులు డాక్టర్ మాడుగుల శివశ్రీ శర్మ గారు. ఆయన చండీ ఉపాసకులు, అవధాని, సంస్కృతంలోను తెలుగులోను మంచి కవి పండితులు. ఆయన సహాయం లేకుండా నేను ఏమి చేసేవాడిని కాదు. ఈ మహాయజ్ఞం ఇంత నిర్విఘ్నంగా జరిగింది అంటే, పూర్తి కాబడింది అంటే ఆయన సహాయ సహకారాలు నేను మర్చిపోలేనివి. ఆయనకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహాయంగా నిలబడి, సంగీత పరంగా అసిస్టెంట్గా సహాయకుడిగా నాకు సహాయం చేసిన నా పెద్ద కుమారుడు ప్రద్యోత్తన్ కూడా నేను రుణపడి ఉన్నాను. నేను గతంలో చాలా సినిమాలకు, దాదాపు 150 సినిమాలకు 4 భాషల్లో సంగీత దర్శకత్వం వహించాను. కొన్ని వందల భక్తి ఆల్బమ్స్కు సంగీతం సమకూర్చాను. ఈ సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాన్ని జనంలోకి తీసుకురావడానికి ఆదిత్య కంపెనీ వారు నాకు సహాయం చేశారు. వారికి, వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని మీరు కూడా విని నన్ను ఆశీర్వదిస్తారని మనసా వాచా కర్మణ కోరుతున్నాను. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. భక్త మహాజనులకు శుభ నమస్కారములు. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యదువంశంలో అవతరించి లోకోద్ధరణకై శ్రీమద్భగవద్గీతను లోకానికి అందించి మహోపకారం చేసినాడు. మానవులకు అర్జునుణ్ణి ప్రతినిధిగా నిలిపి బావగానే కాకుండా మహానుభావుడిగా కూడా గీతోపదేశం చేసి పరమార్థతత్వాన్ని బోధించినాడు. గంగా, గాయత్రి, గోవిందుడు, గోవులతో పాటుగా గీతను చేర్చి పరమ పవిత్రమైన శక్తివంతమైన గ్రంథముగా చెప్పబడి ఉండటం మహనీయం, అనిర్వచనీయం. లోకోత్తరమైనటువంటి ఈ గ్రంథాన్ని ఇతఃపూర్వమే ఎందరో మహనీయులు పాడి లోకానికి అందించి మహోపకారం చేసినారు. ఇలా ఎందరో ఇదివరకే అందించినప్పటికీ ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు అయిన శ్రీ అర్జున్ గారు సరికొత్త శైలిలో లయబద్ధంగా స్వరపరచి ఈ గ్రంథాన్ని గానం చేసినారు. శ్రీ మహాసరస్వతీదేవి ఉపాసనతో వాంగ్మయ ప్రపంచంలో పయనిస్తున్న శివశ్రీ శర్మ అనబడే నేను శ్రీ అర్జున్ గారి ఈ ప్రయత్నాన్ని శతధ సహస్రధ అభినందిస్తూ ఉన్నాను. ఈ మహత్తరమైనటువంటి ఈ గ్రంథానికి నేను వ్యాఖ్యానం వ్రాయవలసి రావటం నా పూర్వజన్మ సుకృతం. శ్రీకృష్ణ పరమాత్మ నాకు అందించిన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. శంకర భాష్యం వంటివి ఎన్నో ఉన్నప్పటికీ అర్జును గారి కోరిక మేరకు సామాన్య జనులను ఉద్దేశించి సరళ తాత్పర్య వ్యాఖ్యను మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆ అర్జునుడు అందుకున్నటువంటి ఈ మహత్తర గ్రంథాన్ని నేడు ఈ అర్జును గారు తన మధుర గానంతో లోకానికి అందిస్తూ ఉన్నారు. వారికి ఆ వాంగ్మయ రూపిణి అయినటువంటి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని, సంపూర్ణ భగవద్గీత అనే పేరుతో ముందుకొస్తున్నటువంటి ఈ గ్రంథం చక్కగా అలరించాలని మనసారా కోరుతూ మరొక్కమారు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కృష్ణాయ పరమాత్మనే నమః. సంపూర్ణ భగవద్గీత
పదిహేడవ అధ్యాయం. శ్రద్ధాత్రయ విభాగ యోగ. శ్రద్ధాత్రయ విభాగ యోగం. దైవాసుర సంపదలను తెలుసుకున్న పిదప అర్జునుడు శ్రద్ధాసక్తులతో యజ్ఞము నిర్వహించు వారి గూర్చి తెలియగోరినాడు. కృష్ణ శాస్త్రవిధులను విడనాడి శ్రద్ధతో యజ్ఞము చేయువారు సాత్వికుల, రాజసికుల, తామసికుల అంటూ ప్రశ్నించగా దానికి పరమాత్ముడు ఆ మూడు స్థితుల వ్యత్యాసములను ఈ రీతిగా వివరించినాడు. అర్జున, శరీరధారులకు శ్రద్ధ అనునది సత్వాది గుణత్రివిధములు. ప్రతివాని శ్రద్ధయు వారి పూర్వ సంస్కారములకు అనుగుణమై ఉంటుంది. మనిషి శ్రద్ధాస్వరూపుడు. సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూతప్రేతములను అర్చించెదరు. ఇందు ఒక్కొక్క విధము వారికి ప్రీతికరమగు ఆహారములు కాని, యజ్ఞములు కాని, తపస్సులు కాని, దానములు కాని త్రివిధములుగా ఉంటాయి. సాత్వికులకు ఆయుష్యశక్తి, కార్యోత్సాహశక్తి, బలము, ఆరోగ్యము, తేజస్సు, సుఖము, రసవత్ పదార్థములు, నూనె పదార్థములు మొదలైన ఆహారములు ప్రీతికరములు. నిష్ఫలాపేక్షతో శాస్త్ర విధ్యుక్తముగా శ్రద్ధగా చేయు యజ్ఞము వీరికి ప్రీతి అయినటువంటి సాత్విక యజ్ఞం. ఇక రాజసికులకు మిక్కిలి చేదువి, పుల్లనివి, ఉప్పనివి, ఉష్ణము చేయునవి మొదలైన ఆహార పదార్థములను, శోకమును రోగమును కలిగించినటువంటి ఆహార పదార్థములను, ఫలాపేక్షతో దంభము కొరకు చేయు యజ్ఞములను రాజసికములనబడును. ఇక తామసికులకు నిలువ ఉండునవి, చల్లారిపోయినవి, రుచిహీనములైనవి, సద్దివి, ఒకరు తినగా మిగిలినవి అయినటువంటి అశుద్ధ పదార్థములను, శాస్త్రవిధి పాటింపక దానములు చేయక భోజనములు పెట్టక శ్రద్ధావిహీనముగా చేయు యజ్ఞమును తామసికములుగా చెప్పబడుతుంది అంటూ ఈ త్రివిధ శ్రద్ధల యొక్క వివరమును విశ్లేషించిన శ్రీకృష్ణుని వచనములే ఈ 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయ శ్రద్ధాత్రయ విభాగ యోగ. అర్జున ఉవాచ. శాస్త్రవిధిముస్తృత్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీ భగవాను వాచ. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా తాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధస్సా సహ యజంతే సాత్వికా దేవన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపో జనాః. దంభాహంకారా సంయుక్తాః కామరాగా బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషం భేదమిమం శృణు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః. కట్వం లవణాతృష్ణ తీక్షరూక్షావిదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకామయ ప్రదాః. య
யாத்தயாமம் கதரசம் பூதி பரியுஷிதம் சயத் உச்சிஷ்டமபி சாமேத்யம் போஜனம் தாமசப்ரியம் அபலாகாங்க்ஷி விர்யஜ்ஞோ விதி த்ருஷ்டோ யாயிஜ்யதே யஷ்டவ்யமே வேதி மனக சமாதாய சசாத்விக அபிசந்தாய துபலம் கம்பார்த்தமபி சைவயத் வித்யதே பரதஸ்ரேஷ்டதம் யஜ்ஞம் வித்தி ராஜசம் விதிஹீனமசுஷ்டானம் மந்த்ரஹீனமதக்ஷிணம் த்ரத்தா விரஹிதம் யஜ்ஞம் தாமசம் பரிசக்ஷதே தேவத்விஜ குரு ப்ராஜ்ஞா பூஜனம் சௌசமார்ஜவம் ப்ரஹ்மச்சர்ய அஹிம்சா ச சாரீரம் தப உச்சதே அனுத்வேக கர்ம வாக்கியம் சத்யம் ப்ரியஹிதம் சயத் ஸ்வாத்யாயாப்யசனம் சைவ வாங்மயம் தப உச்சதே மனப்பிரசாத சௌம்யத்வம் மௌனமாத்மா விநிக்ரஹ பாவசம் சுத்திரித்யேதத் தபோ மானசமுச்சதே ஸ்ரத்தயா பரயா தப்தம் தபஸ்தத் த்ரிவிதம் நரைஹி அபலாகாங்க்ஷி விர்யுக்தைஹி சாத்விகம் பரிசக்ஷதே சத்காரமான பூஜார்த்தம் தபோதம்பேன செய்வயத் க்ரியதே ததிஹ ப்ரோக்தம் ராஜசம் சலமத்ருவம். மூடக்ராஹேணாத்மனோ யத் பீடயா க்ரியதே தபகா பரஸ்யோத்சாதனார்த்தம் வாதத்தாமசமுதாஹ்ருதம் தாதவ்யமிதி யத்தானம் தீயதே நுபகாரிணே தேசே காலே ச பாத்ரே ச தத்தானம் சாத்விகம் ஸ்மிருதம் யத்யுப்ரத்யுபகாரார்த்தம் ஃபலம் உத்திஷ்ய வா புனஹ தீயதே ச பரிக்லிஷ்டம் தத்தானம் ராஜசம் ஸ்மிருதம் அதேச காலே யத்தானம் அபாத்ரேப்யஶ்ச தீயதே அசத்க்ருதமவஜ்ஞாதம் தத்தாமசமுதாக்ருதம். ஓம் தத்சதிதி நிர்தேஷோ ப்ரஹ்மணஸ்த்ரிவிதஹ ஸ்மிருதஹ ப்ராஹ்மணஸ்தேன வேதஸ்ச யஜ்ஞஸ்ச விஹிதாஹ புரா தஸ்மாதோ மித்யுதாஹ்ருத்ய யஜ்ஞதான தபக்ரியாஹ ப்ரவர்த்தந்தே விதானோக்தாஹ சததம் ப்ரஹ்மவாதினா. ததித்யனபிசந்தாய வலம் யஜ்ஞ தபக்ரியாஹ தானக்ரியாஶ்ச விவிதாஹ க்ரியந்தே மோக்ஷகாங்க்ஷிபிஹ சத்பாவே சாதுபாவே ச சதித்யே தத் ப்ரயுஜ்யதே ப்ரசஸ்தே கர்மணி ததா சச்சப்தஹ பார்த்தயுஜ்யதே யஜ்ஞே தபசி தானே ச ஸ்திதி சதிதி சோச்யதே கர்ம சைவ ததர்த்தீயம் சதித்யேவாபிதீயதே அஸ்ரத்தயா ஹுதம் தத்தம் தபஸ்தப்
ಕೃತಂ ಕೃತಂ ಚ ಯತ್ ಅಸದಿತ್ಯುಚ್ಯತೆ ಪಾರ್ಥ ನ ಚ ತತ್ ಪ್ರೇತ್ಯನೋ ಇಹ